Hello, Namaste. Welcome to SRINIVAS Mech channel. So, TSPSC తరహాలోని TSTRANSCO కూడా ముందుకు వెళ్తుంది. TSTRANSCO లో కూడా కోటల పాలైనటువంటి విషయం మనకి ఈ రోజు తెలిసింది. సో ఈ రోజు మార్నింగ్ న్యూస్ పేపర్ లో TSTRANSCO లో పోస్టులు భర్తీ కేసు ఏసీజీ ముందుకు. సో వెయిటేజీ వేర్వేరు తీర్పుల నేపథ్యంలో సింగిల్ జడ్జ్ నిర్ణయం. మెయిన్ విషయం ఏంటంటే ఈ TSPSC లెక్కనే TSTRANSCO సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సబ్ ఇంజనీర్ పోస్టులని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ నోటిఫికేషన్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకి 20 marks వెయిటేజ్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లా చెందినటువంటి శ్రీ కాంతికుమార్ అండ్ వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఎం రఘుమోహన్ రిట్లు జారీ చేశారు. ఈ రిట్ పిటిషన్ ఇచ్చిన తర్వాత ధర్మాసనం అనేది 2 వేర్వేరు తీర్పులు ఇచ్చేసింది. ఆ 2 వేర్వేరు తీర్పులు ఏంటి అంటే, మొదటి తీర్పు వచ్చేసి ఆల్రెడీ కాంట్రాక్ట్ బేస్ మీద ఉన్న వాళ్ళకి 20 marks వెయిటేజ్ ఇవ్వచ్చని తీర్పు ఇవ్వగా, మరో ధర్మాసనం ఒకవేళ ఇద్దరికి సమానమైన మార్కులు వచ్చినప్పుడే ఆ వెయిటేజీని కాంట్రాక్ట్ బేస్ మీద ఉన్న వ్యక్తులకు మాత్రమే ఇవ్వాలి అనేది ఇక్కడ ఉత్తర్వులు జారీ చేసింది. సో ఈ రెండింటిలో కూడా ఉన్న ప్రాబ్లం ఏంటిదంటే, ఒక నిరుద్యోగికి 20 marks అంటే చాలా పెద్ద విషయం. అదే కాంట్రాక్ట్ బేస్ మీద ఉన్న వ్యక్తులకి వాళ్లకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు ఎలాగైనా జాబ్ వస్తుంది అనేది వాళ్ళ మెయిన్ ప్రాబ్లం తోటి నిరుద్యోగులు ఈ ఇద్దరు వ్యక్తులు క్రాంతికుమార్ అండ్ రఘుమోహన్ వీళ్ళిద్దరు కలిసి సుప్రీం కోర్టుకు వెళ్దామని అనుకున్నారు. కానీ ఇక్కడనే స్టే వచ్చేసింది వీళ్ళకి. హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్దామని చూస్తున్నారు. హైకోర్టులో మాత్రం వీళ్ళకైతే ఎలాంటి పాజిటివ్గా నెగిటివ్గా ఏం లేదు. సో ఈరోజు విషయం వచ్చేసి శుక్రవారం తాత్కాలికంగా ప్రధాన న్యాయమూర్తి ఏసీజే ముందుంచాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు రిజిస్ట్రీని ఆదేశించారు. కానీ మనకు దీని గురించి చూడాలి ఇంకా ఇది ఎంతకాలం సాగుతుందో. సో ఇది కనుక ప్రాసెస్ కనుక ఇట్లనే కోర్టులో కనుక ఉండిపోయినట్టయితే ఎగ్జామ్ డేట్ కానీ ఇవన్నీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో దీంట్లో జూనియర్ లైన్మెన్ సంబంధించి ఎలాంటిది ఇబ్బంది లేదు కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఎట్ ప్రిపరేషన్ ఫర్ ద జూనియర్ లైన్మెన్ జేఎల్ఎం అండ్ ఇక్కడ ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజనీర్స్ సంబంధించి సివిల్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్కి ఎలాంటిది లేదు. ఓన్లీ సబ్ ఇంజనీర్స్కి మాత్రమే ఇది ఒకటి ఉంది కాబట్టి చూడాలి ఏం చేస్తారో. 20 marks అనేది చాలా మేజరే కాబట్టి సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద కోర్ట్ జడ్జిమెంట్. సో మీరు ఈ వీడియోని కనుక పూర్తిగా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ టు ఎవ్రీవన్. ఇది దీంట్లో మనం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వ్యక్తుల్లో నేను మొదటి వాడిని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.